మొన్నండి హరిశంకర్ మా ఇంటికి వచ్చింది, గంట నరసేపు బతిల్లాడండి. పవన్ కళ్యాణ్ ఎంబడి విలన్ గా చేయమన్నాను నన్ను. గబ్బర్ సింగ్ విషయండి కదా, గంట నర బతిల్లాడితే విలన్ గా చెయ్య అని చెప్పిన. కాబట్టి నెక్స్ట్ ఇగో హీరో అంటే మన సమంతను చూస్తారు కానీ నన్ను హీరో అంటే మళ్ళీ మీరే బేజారైపోతారు. మీరు చూడలేరు ఆ సినిమా నన్ను హీరో లెక్క. కాబట్టి మంచిగా మన సమంతను పెడదాం, మంచిగా తీద్దాం. సంవత్సరానికి కూడా నేను కూడా నెక్స్ట్ ఎలక్షన్ అయిపోగానే 4-5 సినిమాలు తీస్తా కంటిన్యూ ఎవ్రీ ఇయర్. అది కూడా మన తెలంగాణ మోడల్. ఎందుకంటే మీరు ప్రపంచంలో ఇప్పుడు డిజర్టీలు ఎట్లా ఫేమస్ అయ్యాడు, మన తెలంగాణ ఇట్లా ఫేమస్ అయ్యాడు. మన సినిమాలన్నీ కూడా ఫేమస్ అవుతాయి కానీ తీయలే, మనం ఇప్పటిదాకా ధైర్యం చేయలే. ధైర్యే సాహసే లక్ష్మి. ఇప్పటిసారి మీరు ధైర్యం చేయండి, గ్యారంటీగా. నా జీవితంలో నేను ఎప్పుడు డబ్బులు ఎంత పోలే. మీరు ఏమని అనుకోండి, ఏ గొప్పలు చెప్తుంటారా బండలు చెప్తుంటారా అనుకో. డబ్బులు నా వెనుక పడతాయి. ఎట్లా పడతాయి, అందరికీ డబ్బులు అంటిస్తామే కదా, మరి డబ్బులు ఎట్లా పడతాయి మన వెనుక. మరి విచిత్రంగా చెప్తుంటారా, ఆయన ఈయన బాగా గొప్పవాడా ఇవన్నీ మాటలు చెప్తున్నాను. కాదు, డబ్బులు మన వెనుక పడాలంటే మనం దాని తగ్గట్టుగా పని చెయ్యాలి. డబ్బులు మన ఎంబడి పడాలంటే దాని తగ్గట్టుగా పని చేస్తే డబ్బులు ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తాయి. మనం ఉట్టిగా డబ్బులు ఎంబడి అందరికీ డబ్బులు ఆశ ఉన్నది, అందరికి డబ్బులు కావాలన్నది, కానీ డబ్బులు రావు కదా. మన ఆయన లలితా జ్యువెలర్ అని చెప్తాడు కదా, డబ్బులు ఊరికే రావు. కాబట్టి మనం అందరం కూడా సక్సెస్ఫుల్గా ఇంకా కష్టపడాలి, ఇంకా పని చేయాలి. ఈ టైంలో కష్టపడకపోతే జీవితంలో చాలా నష్టం వస్తుంది, కష్టం కూడా వస్తుంది. కాబట్టి ఇప్పటి సందే నాకు చాలా హ్యాపీ. యూత్ అంతా కూడా నిన్న వచ్చినందుకు, నిన్న 6:00 నాకు చెప్పిరా, నాకు అసలు ప్రోగ్రామే లేదు, నాకు యూత్ కోసం వచ్చిన. యూత్ అంటే నా వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళని సక్సెస్ చేయాలి. వాళ్ళని మన తెలంగాణలో యూత్ అంతా సక్సెస్ అయ్యారనుకో, ఇప్పుడు మన యూత్ మినిస్టర్ యంగ్ మినిస్టర్ కేటీఆర్ గారు మరో ప్రపంచం చేసిండే. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్కి ఎవరు తెచ్చిరనుకుంటున్నాం, వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ ఎవరికి వచ్చినాయి అనుకుంటున్నాం. అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇవన్నీ కూడా ఆయన హెడ్ ఆఫీసులు అమెరికాలో ఉన్నాయి, మళ్ళీ హెడ్ ఆఫీసులు ఉన్నాయంటే హైదరాబాద్లో ఉన్నాయి. మనం ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు, మనం ప్రయత్నం చేస్తే ఎంత గొప్పలమన్నా కావచ్చు. ఒక ఆర్డినరీ మిల్క్ మ్యాన్ ఇవ్వాలి ఇంత పెద్దోడు, ఇంత గొప్పోడైంది. కాబట్టి మీరు కూడా దయచేసి ప్రేమ అని, దోమ అని, అదని, హోటళ్ళని, పబ్బులని దయచేసి ఎప్పుడన్నా సాటర్డే సండే ఎప్పుడన్నా ఒక రాజు పోవచ్చు, కానీ రోజు అదే పనింది అనుకో. మీరు ఇక ఆ జుట్లు పెంచుకొని, ఆ గుంపులు పెంచుకొని, ఆ గంపలు పెంచుకొని అవన్నీ ఏంది, అది తెలంగాణ మోడల్, అది కాదు, అది నీగ్రో మోడల్, నీగ్రో మోడల్. కాబట్టి మంచిగా నీట్గా స్మార్ట్గా మంచిగా పర్ఫెక్ట్ ఉంటే చాలా పెద్ద సక్సెస్ అవుతుంది, మైండ్ కూడా బాగా పనిచేస్తుంది మనకు. కాబట్టి సినిమా మామూలుగా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, బ్లాక్ బాస్టర్ అయిపోతుంది కావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సుమంత్. ప్రభాస్ నువ్వు నిజంగా చెప్తున్నావా, నీతోటి అబద్ధం చెప్తలేను, నువ్వు ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ ఉన్నావు. అసలు మేకప్ లేకుంటే ఇంత స్మార్ట్ ఉన్నావా, నువ్వు మేకప్ వేస్తే అదిరిపోతుంది వా ఇంకా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వావ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన సుమంత్ ప్రభాస్ ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, 3-4 సార్లు అసలు నువ్వు సూపర్, చాలా బాగున్నావు, మోడల్ లాగా ఉన్నావు, నువ్వే సూపర్ మోడల్ అన్నారు.